అయితే మీరు మీ తండ్రి గారి దగ్గర నుంచి ఆటోమేటిక్గా రాజకీయాల్లోకి రావాలనుకుని వచ్చారా, మామూలుగా ప్రజలు కోరటం, లేదా మీకే ఇంట్రెస్ట్ తోటి వచ్చారు? నాకు ఇంట్రెస్ట్ అంటే ఏం లేదు సార్. మా తండ్రి గారు చనిపోయిన తర్వాత ఎంఏ సుబ్రాజ్ గారు ఉన్నారండి, మన ఆంగ కొలీగ్ మాటండి, గౌతు లచ్చన్న గారండి, తెనేడు విశ్వనాథ గారండి, వీరందరూ మా నాన్నగారిని చనిపోయిన తర్వాత పరామర్శకు వచ్చండి, నాన్నగారి స్థానం భర్తీ చేయాలి, వదిలేకు ప్రజానీకాన్ని, మీ తండ్రి గారిని బాగా ప్రేమించిన ప్రజలు అని చెప్పి వారే నన్ను దింపారు సార్. నాకు సుబ్బరాజ్ గారు గురువు గారు, నాకు రాజకీయ గురువు గారు అండి, మా నాన్నగారు కాదు సార్. అప్పుడు సుబ్బరాజ్ గారు నీల సంజయ్ రెడ్డి గారు తీసుకెళ్ళారు సార్. నీల సంజయ్ రెడ్డి గారు మాకు బాగా మా తండ్రి గారు మంచి ఇష్టలు సార్. ఇద్దరు నీల సంజయ్ రెడ్డి గారు రాష్ట్రపతి ఎలక్షన్కి మా ఫాదర్ పోలింగ్ కౌంటింగ్ ఏజెంట్ సార్. రాష్ట్రంలో అండి, అయ్యా అంత అటాచ్మెంట్ మాట అండి. మా రాఘవ కొడుకు వచ్చాడు, రాజుగారు దింపుతున్నాం అని చెప్పి హైదరాబాద్ బొల్లవరం గెస్ట్ హౌస్ ఉంది కదా సార్, అక్కడ తీసుకెళ్ళి పరిచయం చేశారండి. అక్కడి నుంచి నన్ను తిప్పారు. తర్వాత క్రమేపీ మీరు నిలబడిపోయారు, జనతా పార్టీ చీలిపోయినా కూడా మీరు చివరి వరకు ఉండిపోయింది సార్. ఉండిపోయారు కానీ తెలుగుదేశంలోకి ఎట్లా అయ్యారు? రామారావు గారు కవర్ చేశారు సార్. రామారావు గారు మా ఊరి నుంచి వెళ్ళారు సార్, వారి రథయాత్ర అండి, నేను వెళ్ళలేదు సార్. నేను అప్పుడు ఈల ఆంజనేయ గారు వేసుకోవడం సార్, వారిని పంపించి నన్ను తీసుకురమ్మని అంటే అప్పుడు వారు కూడా నేను వెళ్ళటం, వారి పార్టీలో జాయిన్ అవ్వమంటాం. నేను 5 ఇయర్స్ కూడా ఆ టర్మ్ అంతా జనతా పార్టీలో ఉండిపోయాను సార్. జయపాల్ రెడ్డి గారండి, నాయన నరసింహారెడ్డి గారండి, ఒడ్డే రంగారావు గారండి, నేనండి. తర్వాత మరి ఎన్టీ రామారావు గారి దగ్గర కలిశారు, పార్టీలో చేరు, మంత్రి పదవి కూడా వెంటనే ఇచ్చేసారు. నాకు 84 ఫస్ట్ ఎలక్షన్ లో అండి డైన్ బోర్డ్ చైర్మన్ ఇచ్చారు సార్. అప్పుడు రామారావుతో నాకు గొడవ వచ్చింది సార్, కొంచెం తీవ్రంగానే గొడవ పడ్డాను సార్. చాలా బచ్చాను నేనండి, అయ్యా అంటే రాజ్యసభ ఓటు క్రాస్ అయింది అంటండి, 6th preferential ఓటు అండి, ఫస్ట్ కాదండి 6th preferential ఓటు క్రాస్ అయింది అంటండి. అప్పటికి రామారావు గారు ఏం చేస్తారండి, సినిమా స్టైల్లోని ఒక 20 మంది ఎమ్మెల్యే చేత లెటర్ సాధించుకోవడం అండి, తప్పు అయిపోయింది క్షమాపణ చెప్పించుకో ఏంటండి, మన పెద్ద పెద్ద మహారాజుల చేత కూడా రాయించుకున్నాడు సార్. నాకు తెలియదు నీకు ఈ తత్వం అంతా ఏదో జరుగుతుందా తప్ప. సాయంత్రం సీఎల్ టీడీఎల్పీ మీటింగ్ అయిందండి, ఎమ్మెల్యే కొడుచుకొచ్చానండి, లగేజ్ తీసుకుని కారు ఎక్కానండి, ట్రైన్కి వెళ్దామని సీఎం గారు రమ్మన్నారని చెప్పి ఉపేంద్ర గారు ఫోన్ చేశారండి. నన్ను ఎందుకు రమ్మంటారు సీఎం గారు అని అసెంబ్లీ దగ్గర వారు కారు ఎక్కేస్తున్నారండి, నేను ఎయిట్ దిగానండి, ఉపేంద్ర గారు పద్మనాభం వచ్చాడు రండి అన్నారండి. 6th preferential ఓటు స్లిప్ అయింది బ్రదర్, దేనికన్నా లోన్ అయ్యావా, లోన్ అయ్యావా అని నాకు కోపం వచ్చింది వచ్చిందండి. మా చరిత్ర పోతు సార్, ఎన్టీ రామారావు మీద కోపం వచ్చింది. కోపం వచ్చి ఏంటి రామారావు గారు మీ మాట్లాడే తీరి, మీ ఇమేజ్ పెంచుకోవడం కోసం మా జీవితాలతో ఆడుకుంటారా, ఈ సబ్బువా ఇది ఏంటి సార్? మా తాత మా తండ్రి చాలా పౌరుషంగా బతికారు సార్, మా తండ్రి 10 సంవత్సరాలు ఎమ్మెల్యే చేశారు సార, ఉంటే తిను లేకపోతే చావు మందు తగి, అంతేకాదు అవినీతి పనులు చేయని తప్పుడు పనులు చేసి బతకొద్దని మా తండ్రి చెప్తూ చెప్తూ తండ్రి కన్నుమూశాడు సార్. నీతిగా నిజాయితీగా ధైర్యంగా బతుకు, ఎవరికి అపకారం చేయొద్దని ఆఖరి వాక్యాలు చెప్పారు సార్ మా తండ్రి. డాక్టర్ వెంకటేశ్ చౌదరి గారు మా తండ్రి గారు వైద్యం చేశారండి, అయ్యా 5 మినిట్స్లో ప్రాణం పోద్దాం, అప్పుడు 4 టైమ్స్ వచ్చింది సార్ స్టోకు. ఆ టైంలో చెప్పిన మాటలు నాకు ఉండిపోయాయి సార్. మీరు సర్టిఫికేట్ ఇస్తారని నేను ఆనస్ట్గా ఉంటలేదు సార్. మా తండ్రి మాట పోషించుకోవడం కోసం, మా తాతగారి చరిత్ర కాపాడటం కోసం నేను ఆనస్ట్గా ఉన్నాను సార్. మరి తర్వాత నాదిల బసరాజు కూడా వచ్చిందండి, నాదిల బసరాజు కూడా వచ్చింది, నన్ను డిప్యూటీ సీఎం ఇస్తానని ఎవరో వచ్చి అడిగారు. నాకు వద్ది సార్, డబ్బు కూడా ఇస్తానారండి, నాకు వద్దండి. రామారావు జెండామే గెలిచాను, వారి ఫోటోతో గెలిచాను, వారికి సపోర్ట్ చేస్తానని చెప్పేసి పొట్టి బాసరావు నేను వారు రామారావు నా ఫోన్ చేయలేదండి రమ్మని, అప్పుడు స్టూడియోలో ఉన్నారు క్యాంప్ రామకృష్ణ, నా అంతా నేను వెళ్ళానండి. ఓకే, పొంగవీర రంగ గారు మమ్మించాడు నాదిర బాసరావు, ప్యాక్ చేసి పట్టుకొచ్చి డిక్కీలు వేసుకుని అన్నారండి. రంగా వచ్చి అడిగారండి, అన్న నేను రానన్న, నన్ను బాధ పెట్టద్దు, నేను రామారావు దైవాలు వచ్చాను, ఆయన కోబెట్టి నాకు టికెట్ ఇచ్చారు, నేను గౌరవం ఇవ్వాలా స్టూడియోకి వెళ్ళానండి. బ్రదర్ సారీ బ్రదర్ సారీ చెప్పాడు, ఎన్టీ రామారావు గారితో సారీ చెప్పించుకున్నారు మీరు, సారీ బ్రదర్ పాపను చేసినప్పుడు కాగిలించుకోనండి అని అన్నారండి. అక్కడి నుంచి ఢిల్లీ రమ్మన్నారండి, ఢిల్లీ వరకు వస్తాను, క్యాంప్లో ఉండండు, జైల్ సింగ్ అయితే మన బలప్రెసిడెంట్ క్యాంప్ ఉండండు నేను రా అన్నారని తీసుకెళ్ళారండి. బ్రీఫింగ్ మాట తర్వాత 89 సరే మళ్ళీ తేడా వచ్చింది, 89 మధ్యలో ఏమని చెప్పండి,
చాగలో డిస్టిలరీ ఉంది సార్, గవర్నమెంట్ డిస్టిలరీ. కరెక్ట్. ఆ డిస్టిలరీ రాజరాజేశ్వరి గారికి కావాలండి, కేసీబీ వారికి అండి. వారి చెల్లెలి గారు అబ్బాయి రామారావు గారు అల్లుడు గారు అండి, నరేంద్ర రాజేంద్ర గారు అండి. ఆవిడ పెళ్లి చేసిన తర్వాత ఆ డిస్టిలరీ కోసం కొంచెం మూతిపడ్డారండి. ఓకే. చిన్న ఫైర్ యాక్షన్ చేసి చేయించారు ఆవిడే, చేసేసి అమ్మేద్దామని చెప్పేసి రామారావు చేత ఒక దరఖాస్తు పెట్టేసి చేశాను. అమ్మ నాకు వీలని చెప్పి నేను రాశాను సార్. ఓకే. కోపం వచ్చి రామారావు గారు అంతా మళ్ళీ ఫోర్ ఫోర్ మార్పించేసిందండి ఆవిడ, ట్రాన్స్పోర్ట్ ఇప్పించిందండి. ట్రాన్స్పోర్ట్ ఇస్తే ఎందుకు ట్రాన్స్పోర్ట్ ఇచ్చారండి, నేను ఏం తప్పు చేశాను చెప్పడని నేను మళ్ళీ గొడవ పెట్టాను సార్. మళ్ళీ గొడవ వచ్చింది సార్, దాంతో మళ్ళీ బయటకు వచ్చేసి బయటకు వచ్చేసాను.